ఎర్రజొన్నకు అసలు రేటే లేదు, పసుపుకు పైసా కూడా గిట్టుబాటు కావడం లేదు. దళారులు దగా చేస్తున్నారు, రైతన్న శ్రమను దోచేస్తున్నారు. తక్కువ ధరకే ధాన్యాన్ని కొంటూ నిండా ముంచేస్తున్నారు. ఇన్నాళ్లు ఓపిక పట్టిన రైతన్నలు న్యాయం కోసం ఇప్పుడు రోటెక్కుతున్నారు. పంటకు మద్దతు ధర చెల్లించాలి. ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎర్రజొన్న, పసుపు రైతుల డిమాండ్ ఇది. దళారులు నిండా ముంచుతున్నారని, ప్రభుత్వమే ఆదుకోవాలని కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. పంట పొలాల నుంచి రోడ్లెక్కి పోరాటం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. ఇవాళ ఆర్మూర్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరాహార దీక్షకు దిగుతున్నారు రైతన్నలు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు దీక్షను విరమించేది లేదని తెగేసి చెప్తున్నారు. తమ రెక్కల కష్టానికి ఫలితం దక్కాలంటూ ఎర్రజొన్న, పసుపు రైతులు ఏకమయ్యారు. నిరాహార దీక్షలతో హోరెత్తించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు చెందిన రైతులు దీక్షలకు ఏర్పాట్లు చేశారు. రైతుల దీక్షకు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మార్కెట్ ద్వారా పసుపు, ఎర్రజొన్నను ప్రభుత్వమే కొంటుందని ఎంపీ కవిత హామీ ఇచ్చినా సీఎం కేసీఆరే ఆ ప్రకటన చెయ్యాలని పట్టుబడుతున్నారు రైతులు. దీక్షా కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పసుపు, ఎర్రజొన్న రైతుల ఆందోళనతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎన్నికల అజెండాలోని అంశం కావడంతో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది. ఇప్పటికే మంత్రి హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక నేతలతో చర్చించారు. పరిస్థితిపై ఆరా తీశారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసి ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో రైతుల నుంచి పంట వివరాలు సేకరిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే ఎర్రజొన్న, పసుపు రైతుల వివాదంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తమ కష్టాలు గట్టెక్కాలంటే ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. దళారుల దోపిడీతో నిండా మునిగిపోతున్నాం అంటున్నారు. మద్దతు ధర ప్రకటించేంత వరకు ఖచ్చితంగా మేము పోరాడతాము. పసుపు కానీ, ఎర్రజొన్నది కానీ. ఈ ఎర్రజొన్న, ఈ ఆర్మూర్ సిండికేట్ ఎవరైతే కొంటున్నారో రైతులని, అదేంది కడతా అనేది 10 కిలోలు ఖచ్చితంగా అది అని మాకు డిమాండ్ చేసి ఖచ్చితంగా 10 కిలోలు కడతా చేస్తున్నారు. మరి వ్యాపారస్తులంతా సిండికేట్ అయి తక్కువ ధర కొనుగోలు చేయాలని వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. రైతుల్ని ఐక్యం కాకుండా విచ్ఛిన్నం చేసేసి వాళ్ళు తక్కువ ధరకు పంటను కొనుగోలు చేయాలని ప్లాన్ వేస్తున్నారు. కాబట్టి రైతులంతా ఏకమై మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రేపు ఫ్యూచర్లో. అయితే రైతులు తలపెట్టిన నిరాహార దీక్షకు ఎలాంటి అనుమతులు లేవంటున్నారు పోలీసులు. హద్దు మీరితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రైతులు మాత్రం పోలీసుల వార్నింగ్ను లెక్క చేయటం లేదు. ఏం జరిగినా దీక్ష చేసి తీరతామని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి హామీ వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు. దేశంలో మన ఎర్రజొన్నే పెద్దన్న. ఇక్కడి పసుపే ఫస్ట్ క్లాస్ క్వాలిటీ. విదేశాల్లో సైతం వీటికి మంచి గిరాకీ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో మంచి రేట్ కూడా ఉంది. కానీ దాన్ని పండించిన రైతన్న మాత్రం నిండా మునిగిపోతున్నాడు. లాభాల సంగతి దేవుడెరుగు, అప్పులే కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఈ పరిస్థితికి కారణమేంటి? దగాకోర్ దళారుల మోసాలేంటి? అన్నదానకు న్యాయం జరిగేదెప్పుడు? నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు డివిజన్లో ఎర్రజొన్న, పశుగ్రాస విత్తనాలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు రైతులు. జగిత్యాల, నిర్మల్ జిల్లాలతో పాటు కర్ణాటకలోని బళ్ళారి, ఏపీలోని అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో కొంతమేర సాగవుతోంది పంట. తెలంగాణలో ఏటా 40,000 నుంచి 50,000 ఎకరాలు, ఏపీ, కర్ణాటకలో కలిపి 20,000 నుంచి 30,000 ఎకరాల్లో ఎర్రజొన్న విత్తనాలను పండిస్తారు. అయితే తెలంగాణలో పండే ఎర్రజొన్న విత్తనాలకు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ పండే నాణ్యమైన సంకరజాతి పశుగ్రాస విత్తనాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, దుబాయ్ దేశాలకు సైతం ఎగుమతవుతున్నాయి. అది మన ఎర్రజొన్న రికార్డు.
విత్తన కంపెనీలు రైతులకు విత్తనాలేస్తాయి. అనంతరం సాగు చేసిన ఎర్రజొన్న విత్తనాలను రైతుల నుంచి కొనుగోలు చేసి ఢిల్లీ మార్కెట్లో విక్రయిస్తారు. అక్కడి నుంచి పలు రాష్ట్రాల్లోని రైతులకు విక్రయించడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఇక్కడ పండే విత్తనాలకు దేశీయంగా అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారులు మాత్రం కుంటి సాకులు చెబుతున్నారు. ఉత్పత్తి పెరిగిందని మార్కెట్లో డిమాండ్ లేదంటూ రైతులను అయోమయానికి గురిచేసి ధర తగ్గించేస్తున్నారు. రైతన్నను దోపిడీ చేస్తూ నిండా ముంచుతున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా దందాకు తెరలేపారు వ్యాపారులు. గతేడాది కంటే ఈసారి ధరను భారీగా తగ్గించేశారు. కొంతమంది వ్యాపారులు సిండికేట్ అయి ఎర్రజొన్న విత్తనాలు ఇంకా చేతికి రాకముందే రేట్లను నిర్ణయించారు. దాంతో గత మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎర్రజొన్నల రేటు బాగా పడిపోయింది. వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి క్వింటాల్ ఎర్రజొన్నకు 2000లోపే ధరను నిర్ణయించారు. అటు పసుపు పరిస్థితి కూడా ఇదే. క్వింటాల్ పసుపు 5000 నుంచి 6000 మించటం లేదు. వ్యాపారుల ప్లాన్ను ముందే గ్రహించిన రైతులు తక్కువ ధరకు పంటను విక్రయించేందుకు ససేమిరా అంటున్నారు. గిట్టుబాటు ధర ఇస్తేనే విక్రయిస్తామని అంటున్నారు. అయినా వ్యాపారులు ధరను పెంచకపోవడంతో కొందరు తక్కువ ధరకే అమ్మి నష్టాలు పాలయ్యారు. దీంతో మౌనంగా ఉంటే నిండా మునగటం ఖాయమని భావించిన రైతులు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వమే ఎర్రజొన్న పసుపును కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ చిన్న ధర్నా జరిగినా స్వచ్ఛందంగా తరలివచ్చి తమ నిరసన తెలియజేస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు కూడా వారికి మద్దతు ఇస్తుండటంతో ఈ మ్యాటర్ కాస్త సీరియస్ అయ్యింది. ఇటు రైతుల ఆందోళనలు అటు ప్రతిపక్షాల విమర్శల మధ్య ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి మార్కెట్ ద్వారా ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం.